బాషా ఓ మంచి టీ ఓ ఏంటో శివాజీ కబుర్లు ఇతరెవరు కొత్త మొహల్లో ఉన్నాడు. అదే పంట పొలాల్లో పంది కుక్కలు ఉంటాయి కదండి, ఆ పంది కుక్కల నివారణ ఎలా అనే దాని మీద గ్రామస్తులకు బోధించడానికి వచ్చిన అగ్రికల్చర్ పంది కుక్కలండి. సారీ అగ్రికల్చర్ ఆఫీసర్ అండి. ఏంటి బాబు ఏంటా ఎందుకు కొడతావు? కొట్టడానికి కూడా కారణాలు కావాలంటి నేను డిపి గారు మనుషులు నా ఇష్టం. ఎవయ పాపం పొరుగురు మనుషులో ఉన్నాడు ఎందుకు ఇలా కొడతావు? మనోరుడువేనా? అవును ఎట్టిగా రెడ్డిగారు ఉత్తిపోయి దారెంట వెళ్తుంటే కొడతాడండి. అసలు ఎందుకు ఎట్టావా దారెంట? ఎట్రా పోలీసుడు చెప్తున్నాను భయపడిపోతాను అనుకుంటున్నావా? అమ్మో ఎట్టిగారు కాపాడండి కాపాడండి సంపత్తి బాబు. కాపాడటం కాదురా, నేను చెప్తే నిన్నే లోపల వస్తాడు. వీళ్ళందరూ మా టీపీ గారి కుక్కలరా. నీ దిక్కున కాదు చెప్పుకో, దేశానికి వెళ్ళి ఎస్ఐకి చెబుదావునా? మా టీపీ గారి పేరుని ఆడు డ్యూటీకి రాలేదురా, ఇంకా ఆడేసేస్తాడు. ఏమిట్రా అలా చూస్తున్నావు? నా పేరు వెంకట్, కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ని. ఈ ఊరు నీ సామ్రాజ్యమా? నువ్విక్కడ రాజువా? పోలీసులు నీ తొత్తులా? పులికొండకు నువ్వు పులివైతే నీలాంటి పులుల్ని పిల్లులు చేసి చెవులు పట్టుకుని అడించే రింగ్ మాస్టర్రా నేను. ఈ క్షణం నుంచి నువ్వు కాని నీ మనుషులు కాని ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా నేను సహించను. టేక్ కేర్. అమ్మో ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉంది. అమ్మా అన్నయ్య వచ్చేసా? హాయ్ రమ్మారా, నిండా నూరే లాయసు. నీ గురించి అనుకుంటున్నావు. ముందు గబగబా ఊళ్ళో విషయాలు చెప్పేసాయి. మన కర్ర వీనిందా? మన వాళ్ళకి చెరువులు నిండాయా? నిండా అంటే గుర్తొచ్చింది, మన పక్కింటి పద్మకి నెలలు నిండాయా? అమ్మో ఇది ఇక్కడికి వచ్చింది ఏంటి? ఇక్కడ అవన్నీ తీరిగ్గా తర్వాత తెలుసుకోవచ్చులేవే. ఇంతకీ పరీక్షలు బాగా రాసావా లేదా? ఓ చక్కగా గుండ్రంగా అర్థమయ్యేలా రాశాను. అయితే కరెక్ట్ గా రాశానో లేదో నాకు తెలీదు. అమ్మా కాఫీ. ఏమిటి ఇంట్లో ఇంకా పంది కుక్కలు పెడద వదలలేదా? మన ఊరికి ఆ డీపీ గాడి పేడన్నా వదులుతుందేమో కానీ ఈ పంది కుక్కల పేడ మాత్రం వదలదు. ఆ సౌండ్ పంది కుక్కలది కాదు, పాడి పంటల ఆఫీసర్ది. పాడి పంటల ఆఫీసరా? ఆయన ఎవరు? ఒరే వెంకట్ రా, మా చెల్లెలు పరిచయం చేస్తాను. కంగారు పడకండి, షేవింగ్ చేసుకుంటున్నాను. ఇదేంటన్నయ్యా, ఇందుకు మొహం అంతా గడ్డ ఉందా? అది పాడి పంటల ఆఫీసర్ని కదా, అదే అగ్రికల్చర్ ఆఫీసర్ కదా. మన పొలంలో కొత్త ఎరువు వేశాను, చేతులు కడుక్కోవడం మర్చిపోయి మొహానికి పూసుకున్నాను. అప్పటి నుంచి ఏపుగా ఎంట్రలు మొలుస్తున్నాయి. వస్తానండి, కోతల కార్యక్రమం ఉంది. మిగిలింది కావాలా? సర్కస్ లోనే ఉంటారనుకున్నాను. ఎవరండి? బఫూన్లు. వాళ్ళ చూడు మనకి అంత చూడలేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అందరూ 20 రూపాయలు ఇస్తామంటే బాబు, ఈయనేమో 5 రూపాయలే ఇస్తామంటున్నారు. మీరు రావంటే మమ్మల్ని కొట్టి చంపేస్తున్నారు బాబు. ఏంటి అడిగి చెప్తున్నావు? ఆ గొట్టంగా నన్నేసేస్తాడు. రాయ్ కోటి ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే మర్యాద దక్కదు, జాగ్రత్త. రాయ్ పురాణాలు సూపు చూడండి.
పులికొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా జాయిన్ అయ్యాను. లాండ్ ఆర్డర్కి ఎవరైనా ఎదురు తిరిగితే చింపేస్తున్నాను, చంపేస్తున్నాను, ఉతికేస్తున్నాను, ఆరేస్తున్నాను. చూసావా మన వాడి ప్రతాపం? చిరిగి పాపే జరగదు. ఇంకా చదవండి. ఇది నా ప్రతాపం కాదు నాన్న. నువ్వు నాకు ఇచ్చిన ఆస్తులు, ఈ కాకి దుస్తులు, వారసత్వంగా వస్తున్న మన వంశ ప్రతాపాన్ని కాపాడుతున్నాను నాన్న. వాడసలే భయస్థుడు. వాడా ఉద్యోగం ఎలా చేస్తున్నాడో ఏమిటో అన్నావుగా, ఇప్పుడేమంటావే ఇంటికి? భయం అన్నది మా బ్లడ్ లోనే లేదే. వాడి వాడికి ఎంత మందిని అరెస్ట్ చేశాడు, ఎంత మందిని లాకప్ లో పెట్టాడు. ఇదిగో కుర్రాడు, మంచి ఫ్యూచర్ ఉన్న వాళ్ళని చెప్తున్నా. పెద్ద పెద్ద ఎంపీలు, ఎస్పీలు, విఐపీలే డిపి గారి పేరు చెప్తే గడగడ నడిపోతారు. ఆయనతో మీకు ఎందుకయ్యా? ఇదిగో పాడిపట్ల ఆఫీసర్, వాళ్ళంటే పని పట్టేవాళ్ళు, నీకెందుకయ్యా ఊడు కొడవు? ఏంటి మా అన్నయ్య అరెస్ట్ చేశారట? అవును చేశాను. అయితే ఏంటంట? అప్పలకొండ గారు అప్పుడప్పుడు కాస్త బుర్ర ఉపయోగించండి, అడిగేవాళ్ళు లేరని అరెస్ట్ చేయడమేనా? అవును. ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు? బిఫోర్ ఇండిపెండెన్స్ యాక్ట్ కింద, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కింద, అదే తెయ సెక్షన్, ఇదే తెయ సెక్షన్. ఏంటబ్బా యాక్ట్ లో ఫ్యాక్ట్ అంటున్నావు? నీ లాజిక్ కు భయపడి లాకప్ తాళం తీస్తానుకుంటావా? ఆ పప్పులు ఇవ్వడకు. ఆ పప్పులంటే గుర్తొచ్చింది, మొన్న పప్పుల బజార్ లో కొప్పులో పూలు పెట్టుకుని ఎత్తు మడమలు చెప్పులు వేసుకుని టిప్పు టాపుగా సుందరమ్మ కనపడింది. అదే లేచిపోయిన మొదటి భార్య. మరే లేదు, లేచిపోయింది అని గట్టిగా అరవకమ్మా. ఏం చేతంటే నేను అందరితోనూ వదిలేశానని చెప్పుకుంటున్నా. అవును, ఆవిడ లేచిపోయిన విషయం మీ చిన్న భార్యకి తెలిసిందనుకోండి. ఇది కూడా లేచిపోతుంది. అయినా దానికి ఎలా తెలుస్తుంది? నే చెప్పానుగా. నేను చెప్తానుగా. చూడమ్మా, ఈ విషయం నా చిన్న భార్యకి తెలిస్తే నా ఇమేజ్ పడిపోతుంది. అది చేత చెప్పకు తల్లి, చెప్పకుండా ఉండడం కోసం నీకేం కావాలో చెప్పు. మా అన్నయ్య వాళ్ళని విడిచిపెట్టండి. వాళ్ళని ఎక్కడే ఉంచేయడం కోసం తీసుకొచ్చాను అనుకుంటున్నావా? అబ్బే చిన్న వార్నింగ్ చదివేద్దామని తీసుకొచ్చా, ఇప్పుడే వదిలేస్తాను. వినండి అయ్యా, ఏదో పాపం ఆడకూతురు బతిలాడుతుందని వదిలేస్తున్నా.